హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మంత్రి కాకానికి సిబిఐ క్లీన్ చిట్, ఛార్జ్షీటులో సంచలన విషయాలు. ఏపీ వైసీపీ నాయకుడు, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కమ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సిబిఐ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫార్జరీ పత్రాల కేసులో ఆయన పాత్ర లేదని తేల్చి చెప్పారు. ఈ పత్రాలు మాయమవడం వెనుక మంత్రి ఎలాంటి కుట్ర పన్నలేదని తెలిపారు. ఈ మేరకు సిబిఐ అధికారులు ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. దీంతో ఎన్నికలకు ముందు మంత్రి కాకానికి బిగ్ రిలీఫ్ వచ్చినట్లయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత, తన ప్రత్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో కేసు పెట్టారు. అనుమానాస్పద మార్గాలలో ఆస్తులు కూడబెట్టారని, విదేశాలలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని అప్పట్లో సోమిరెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆధారాలతో ఆయన నెల్లూరులోని 4వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో 2023 ప్రారంభంలో కోర్టులో దొంగతనం జరిగింది. ఈ వ్యవహారం కూడా రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ దొంగతనంలో కాకాని ఆస్తులకు సంబంధించి తానిచ్చిన ఆధారాలను కూడా కొట్టేశారని, అదేవిధంగా కోర్టులో మంత్రికి వ్యతిరేకంగా పోలీసులు సమర్పించిన ఆధారాలు కూడా దొంగతనానికి గురయ్యాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలని, దీనిపై సిబిఐ విచారణ వేయాలని అభ్యర్థించారు. అంతేకాదు, ఈ దొంగతనం వెనుక మంత్రి కాకాని హస్తం ఉందని అప్పట్లో సోమిరెడ్డి ఆరోపించారు. మంత్రి కాకానిని కేబినెట్ నుంచి తొలగించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇక సోమిరెడ్డి అభ్యర్థనతో ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి విచారణ చేసిన సిబిఐ అధికారులు దాదాపు 80 మందిని సాక్షులుగా గుర్తించి విచారించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ మంత్రికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఛార్జ్షీట్లో ఆయన తప్పు ఏమీ లేదని, కోర్టులో జరిగిన దొంగతనానికి మంత్రికి సంబంధం లేదని పేర్కొంది. సయ్యద్ రసూల్, ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేశారని, పోలీసులు నిష్పాక్షికంగానే కేసును విచారించాలని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. దీంతో కాకానికి ఎన్నికలకు ముందు బిగ్ రిలీఫ్ వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.